శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం గురుస్వామి రామరాజు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యకైనా రోజుల్లోనే హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చూపబడును ఫోన్ నంబర్ నైన్ వన్ సెవెన్ డబల్ స్వాగతం అండి వృషభ రాశి వారికి దైవ బలం అండగా ఉంది ఈ రాశి వారికి మంచి సమయం ప్రారంభం కానుంది ఈ రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఒక పెద్ద ప్రమాదం రాబోతోంది కానీ ఈ వృషభ వారికి అండగా దైవ బలం ఉండడం వల్ల ఈ ప్రమాదం నుంచి వీరు బయటపడతారు అయితే వృషభ వారికి అండగా దైవ బలం ఏ విధంగా ఉంటుంది అలాగే ఈ రాశి వారు పెద్ద ప్రమాదం నుంచి బయటపడడానికి ఎటువంటి దేవతారాధన అలాగే పరిహారాలు చేసుకోవాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఈ రాశి వారు జన్మత నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు అందరికీ ఆదర్శంగా ఉంటారు ఈ రాశి వారికి శరీరం దృఢంగా ఉంటుంది అలాగే వీరు చూడటానికి అందంగా కూడా ఉంటారు ఈ రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే స్వభావం ఉంటుంది వీరు ఏదైనా పనిని ప్రారంభిస్తే అది పూర్తయ్యే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ప్రతి పనిలో కూడా విజయం సాధించడానికి తమ వంతు కృషి చేస్తారు స్త్రీలను గౌరవిస్తారు ఇలా ఎన్నో మంచి లక్షణాలు ఈ వృషభ రాశి వారికి ఉన్నాయి అయినప్పటికీ ఈ రాశి వారికి జీవితంలో కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు అయితే ఈ రాశివారు త్వరలోనే అదృష్ట సమయం ప్రారంభం కానుంది దైవ బలం వృషభ రాశి వారికి అండగా మారనుంది ఈ వారికి దైవ బలం అండగా ఉండడం వల్ల ఒక పెద్ద ప్రమాదం నుంచి బయటపడబోతున్నారు అయితే ఈ రాశి వారికి ఎదురయ్యే పెద్ద ప్రమాదం ఏంటి దైవ బలం ఈ వారికి అండగా ఏ విధంగా ఉంటుంది అనే అంశాలను తెలుసుకుందాం వృషభ రాశి వారికి సెప్టెంబర్ నెలలో అండగా దైవ బలం ఉంది ఈ దైవ బలం ఈ వారిని పెద్ద ప్రమాదం నుంచి రక్షించబోతోంది ఈ రాశి వారికి వస్తున్న కష్ట నష్టాల నుంచి వీరు బయటపడతారు ఈ రాశి వారికి అండగా దైవ బలం ఉండడం వల్ల వీరు చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందబోతున్నారు అలాగే ఈ రాశి వారు వారి జీవితంలో ముందుకు వెళ్ళాలి బాగా సంపాదించాలి ఎదగాలి అనే కోరికతో ఉంటారు ఈ రాశివారు చేసే ప్రతి పనిని కూడా చక్కగా శ్రద్ధగా చేయటం వల్ల ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు అంతేకాకుండా ఈ రాశి వారికి రాబోయే కాలంలో జీవితంలో కోల్పోయిన అన్నింటినీ కూడా తిరిగి పొందే అవకాశం లభిస్తుంది ఎందుకంటే ఈ రాశి వారికి మంచి సమయం రాబోతోంది దైవ బలంతో మీరు అనుకున్న ప్రతి పనిలో కూడా విజయం సాధించబోతున్నారు ఈ రాశివారు వృత్తిపరంగా డబ్బును సంపాదించబోతున్నారు ఈ రాశివారికి ఎదురయ్యేటటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి మంచి సమయం రాబోతోంది సెప్టెంబర్ నెలలో ఈ రాశి వారికి దైవ బలం అండగా ఉండడం వల్ల వీరి వృత్తి ఉద్యోగం వ్యాపారం అభివృద్ధి చెందనున్నాయి వ్యాపారంలో ఉన్న ఒడిదుడుకులను తట్టుకుని ముందుకు వెళ్ళడం ద్వారా ఖచ్చితంగా లాభాన్నైతే పొందుతారు ఈ రాశి వారికి ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి వారు ఏ పనినైతే ఖచ్చితంగా చెయ్యగలుగుతాము అని అనుకుంటారో ఆ పనిని మీరు ఖచ్చితంగా పూర్తి చేయడం వల్ల ఆర్థికంగా లాభాన్ని పొందుతారు ఈ రాశివారు ఆర్థికపరమైన స్థిరత్వాన్ని పొందుతారు ఈ రాశివారు ఏవైతే పనులు చక్కగా మందుొండి తీసుకెళ్తారో అటువంటి పనులన్నింటిలో కూడా వీరు మెరుగైన ఫలితాలను పొందుతారు ప్రతి పనిలో కూడా వీరికి అభివృద్ధి ఉంటుంది అదేవిధంగా కొన్నిసార్లు వీరికి మిశ్రమ ఫలితాలతో పని భారం కూడా ఉంటుంది అయితే ఆర్థికంగా కుటుంబ ఈ రాశి వారికి మంచి సమయం రాబోతోందని చెప్పవచ్చు ఈ రాశివారు వేరే ఉద్యోగానికి మారాలనుకున్నా లేదా వేరే ఆఫీస్కి మారాలి అనుకున్న కొంత సమయం తర్వాత ప్రయత్నించడం మంచిది అలాగే ఈ రాశివారు ఉద్యోగపరమైన మార్పుల కోసం సెప్టెంబర్ మొదటి వారం తర్వాత ఆలోచనలు చేసుకోండి సెప్టెంబర్ చివరి వారం కల్లా ఫలితాలు మీకు అనుకూలమైన విధంగా వస్తాయి ఉద్యోగపరంగా మార్పుల కోసం ప్రయత్నాలు ప్రారంభించండి మంచి ఫలితాలను పొందుతారు అలాగే ఈ రాశి వారికి చూసుకున్నట్లయితే వ్యాపారంలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో వీరెన్నో రకాల ఇబ్బందులు పడతారు వ్యాపారం అనేది లాభదాయకంగా ఉండదు అయితే వ్యాపారం లాభదాయకంగా ఉండాలి అంటే విజయాన్ని పొందాలి అనేటటువంటి ఆలోచనతో ప్రయత్నాలను ప్రారంభించాలి ఈ రాశివారు చేసేటటువంటి ప్రయత్నాల్లో కేవలం సొంత లాభం చూసుకోకుండా అందరికీ ఉపయోగపడే విధంగా ఉండేటటువంటి ఆలోచనలు చేయటం ద్వారా వీరికి వ్యాపారాభివృద్ధి చెందుతుంది ఈ రాశివారు మరో నలుగురికి ఉపాధి కల్పించేటటువంటి వ్యాపారాల ద్వారా ఆర్థికంగా లాభాన్ని పొందుతారు ఈ రాశి వారికి ఈ సమయంలో అనుకూలంగా ఉన్నప్పటికీ వీరికి తెలియకుండా వీరి చుట్టూ కొంతమంది శత్రువులు తయారవుతూ కొన్నిసార్లు ఈ శత్రువుల వల్ల మీరు ప్రమాదాలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు అంతేకాకుండా ఈ రాశి వారిలో కొంతమందికి ఉద్యోగం కోల్పోయేటటువంటి పరిస్థితులు కూడా రావచ్చు అయితే ఈ రాశి వారికి దైవ బలం ఉంది కాబట్టి వారికి ఉన్నటువంటి శత్రువుల నుంచి ఆపదలు కలగకుండా ఉండాలన్నా ఉద్యోగంలో అభివృద్ధి పొందాలన్నా వ్యాపార పరంగా అభివృద్ధి చెందాలన్నా కూడా చిన్న పరిహారాలు పాటించడం ద్వారా మంచి జరుగుతుంది ఈ రాశివారు భగవంతుని ప్రార్థించడం ద్వారా వీరికి మంచి సమయం వస్తుంది ఈ రాశివారు ప్రతి బుధవారం వినాయకుడికి గరికను సమర్పించాలి అలాగే పదకొండు ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పించండి అలాగే ఎవరైనా లేని వారికి ఒక ఐదుగురికి వస్త్రదానం చేయండి ఈ చిన్న పరిహారాలు పాటించడం ద్వారా ఈ రాశి వారికి ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు ఇక ఈ రాశివారు కుటుంబ పరంగా కొన్ని కొన్ని మనస్పర్ధలు ఎదుర్కోవలసి వస్తుంది ఈ రాశి వారికి ఈ మనస్పర్ధల వల్ల కుటుంబంలో ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోవడం కొన్నిసార్లు గొడవలు తగాదాలు వంటివి ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి అంతేకాకుండా ఈ మనస్పర్ధల కారణంగా వీరికి మానసిక ఆందోళన ఏర్పడుతుంది ఈ రాశివారు ఈ మానసిక ఆందోళన వల్ల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది కాబట్టి ఈ రాశివారు ఈ పరిస్థితులను అధిగమించడం కోసం ప్రతి గురువారం దత్తాత్రేయ దర్శనం చేసుకోవాలి అలాగే శనగలను ప్రసాదంగా సమర్పించడం వల్ల కుటుంబంలో దూరం దూరమైపోతాయి ఈ రాశివారు కుటుంబంలోని వ్యక్తులకు కొంచెం సమయాన్ని కేటాయించాలి అలాగే వారి అభిప్రాయాలకు విలువనిస్తూ వారితో సున్నితంగా ప్రవర్తించడం ద్వారా కుటుంబంలోని వ్యక్తుల మధ్య పరస్పర మనస్పర్ధలతో తొలగిపోయి అలాగే సుఖ సంతోషాలతో కాలం గడుపుతారు ఈ రాశి వారికి ప్రేమ వివాహం కలిసి రాదు ఎదుటివారిని అర్థం చేసుకోవడంలో సమస్యలను ఎదుర్కొంటారు కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రేమ వ్యవహారాలకు ఈ రాశి వారు దూరంగా ఉండడం మంచిది అలాగే వైవాహిక జీవితం బాగుంటుంది అయితే ఈ రాశి వారికి కొంచెం కోపం ఎక్కువ అలాగే ముక్కుసూటిగా మాట్లాడతారు దీనితో మీ లైఫ్లో పార్ట్నర్స్ మిమ్మల్ని కొన్నిసార్లు అపార్థం చేసుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి మీ లైఫ్ పార్ట్నర్తో వీలైనంత వరకు కూడా సున్నితంగా ప్రవర్తించండి అలాగే మీ భావాలను మీ జీవిత భాగస్వామికి తెలియచేయండి మీ వివాహ జీవితం ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటుంది ఈ రాశి వారికి సంతానం విషయంలో మంచి ఫలితాలను పొందుతారు ఈ రాశి వారు విదేశాలలో ఉద్యోగం చేయాలన్నా విదేశాల్లో చదువుకోవాలన్నా సెప్టెంబర్ నెల మొదటి వారం తర్వాత ప్రయత్నించండి తప్పకుండా మీ ప్రయత్నం ఫలిస్తుంది ఈ రాశి వారు రియల్ ఎస్టేట్ రంగంలో చాలా చక్కగా లాభాన్ని పొందుతారు అయితే ఈ రాశి వారు ఒక్క విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వీరికి తెలియకుండానే పెద్ద ప్రమాదం పొంచి ఉంది ఈ ప్రమాదం నుంచి మీరు బయటపడాలంటే కొన్ని పరిహారాలను పాటించాలి అయితే ఈ రాశి వారు కనుక ఈ ప్రమాదాన్ని దాటారు అంటే కనుక మీ లైఫ్లో మీరు ఖచ్చితంగా అనుకున్నది సాధించగలుగుతారు అలాగే మీ లైఫ్లో మీరు అపజయం అనేది ఉండదు ఈ రాశి వారికి ఉన్నటువంటి ప్రమాదాలన్నీ కూడా పూర్తిగా సమసిపోతాయి అంతేకాకుండా అగ్రిమెంట్లు చేసుకునేటప్పుడు ఈ రాశి వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి వీరికి తెలియకుండానే అగ్రిమెంట్ల విషయంలో మోసపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు ఖచ్చితంగా ఈ పరిహారాలను పాటించండి ఈ వారు దైవ బలం కొరకు ప్రతి గురువారం ఉపవాసం ఉండండి అలాగే ఏదైనా ఒక అమావాస్య రోజున సముద్ర స్నానం లేదా నదీ స్నానం చేసి బ్రాహ్మణులకు వస్త్రాలను దానంగా ఇవ్వండి అలాగే శుక్రవారం నాడు అమ్మవారికి నిమ్మకాయల దండను మాలగా సమర్పించండి ఈ పరిహారాలను పాటించడం ద్వారా ఈ రాశి వారికి ఉన్న పెద్ద ప్రమాదం నుంచి బయటపడగలుగుతారు అలాగే వీరికి దైవ బలం అండగా మారుతుంది అనుకున్నటువంటి పనులన్నిటిలో కూడా విజయాన్ని పొందుతారు సో చూసారు కదండి వృషభ రాశి వారికి దైవ బలం ఏ విధంగా అండగా ఉంటుంది అలాగే ఈ రాశి వారు పెద్ద ప్రమాదం నుంచి బయటపడాలంటే ఏ విధమైనటువంటి దైవారాధన అలాగే పరిహారాలు పాటించాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి ఓం శ్రీమాత్రే నమ